హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్ అండి అందరికీ. ధమాకా మోటో మరోసారి స్వాగతం. ఫ్రెండ్స్, ఇవాళ ఇంకో వెహికల్ అయితే వచ్చిందండి. ఇదైతే ఓన్ వెహికల్ అండి, కస్టమర్ నుంచి డైరెక్ట్ పార్టీ అనమాట. మనకి ఒక గవర్నమెంట్ ఆఫీసర్ వెహికల్ ఇది. సో ఆయన ఏంటంటే మనకి ఆయన ఇంటికి మాత్రం వాడుకున్నారు. ఆయనకి ఆల్రెడీ గవర్నమెంట్ నుంచి అయితే వేరే వెహికల్ అయితే ఉందండి మనకి. సో మనకి ఆయన ఏంటంటే పర్సనల్గా ఫ్యామిలీ పర్పస్ కోసం మాత్రం ఈ వెహికల్ అయితే యూజ్ చేశారు. బాగుంది బండి, ఒకసారి చూపిస్తాను హ్యావీ లుక్. సరే, ఇది వచ్చేసి నేను ముందుగానే చెప్పేస్తానండి మీకు. నేను ఇది వచ్చేసి 2017 మోడల్ వి వర్షన్ అండి. వి వర్షన్ 88,000 కిలోమీటర్లు అయితే నడిచింది ఒరిజినల్ రీడింగు. బండికి ఎక్కడ కూడా టచ్ అప్ గిచ్ అప్ ఏం అవ్వలేదండి. ఓకేనా, ఒరిజినల్ డెంట్స్ అయితే కనిపిస్తున్నాయి నాకు ఇక్కడే. సో జస్ట్ బంపర్లు ఏమైనా కొంచెం పెయింట్ అయితే అయి ఉండొచ్చు, కానీ మిగతా టోటల్ బాడీ మొత్తం ఒరిజినల్, ఎక్కడ కూడా ఏమైతే అవ్వలేదు. ఇప్పుడు గ్లాసెస్ గీసెస్ ఏవి చేంజ్ అవ్వలేదు. మాన్యువల్ వెహికల్ అండి, మాన్యువల్ వెహికల్. వైట్ కలరు చాలా రేర్గా దొరుకుతుంది, అది ఓన్ పార్టీ బండి కాబట్టి. బండ్లు వచ్చేసి నాకు తెలిసి చూడడానికి కొంచెం డల్గా అనిపించవచ్చు అండి, కానీ బండికి ఒక్కసారి రబ్బింగ్ పాలిష్ కానీ చేసామంటే కొత్త బండిలాగా మెరుస్తుందండి. ఎందుకంటే ఎక్కువ వీళ్ళు మాటి మాటికి రబ్బింగ్ పాలిష్ చేపించరు కాబట్టి అలా ఉంటాయి. డీలర్ల దగ్గర ఏంటంటే వాళ్ళు ఖచ్చితంగా రబ్బింగ్ పాలిష్ అనేది చేపిస్తారు, చేపించిన తర్వాత బండి చూపిస్తారు, అది అట్రాక్టివ్గా ఉంటుంది అనమాట. దీనికి ఒక్కసారి రబ్బింగ్ పాలిష్ కానీ చేపించామంటే బండి కొత్త బండిలాగా మెరుస్తుందండి. ఓకేనా, జస్ట్ కొంచెం డల్గా అనిపిస్తుంది నాకు కూడా, కానీ నేను చెక్ చేశాను పూర్తిగా ఒరిజినల్ బండి. ఇది వచ్చేసి మనకి హర్యానా రిజిస్ట్రేషన్ బండి అండి. హర్యానా రిజిస్ట్రేషన్ బండి ఢిల్లీలో అయితే ఉందండి ప్రస్తుతానికి. ఓకేనా, ఫ్యాన్సీ నెంబర్ కూడా చూసారు కదా, 0707 గవర్నమెంట్ ఆఫీసర్ బండి. బండి అయితే బాగుంది, టోటల్గా రెండు కీస్ అయితే అవైలబిలిటీలో ఉన్నాయి. వెహికల్ ఒకసారి ఫ్రంట్ బ్యాక్ అంతా చెక్ చేసి చూసుకుందాము, దాని తర్వాత ఇంటీరియర్ కూడా చూపిస్తాను నేను. ఇక్కడ కానీ అటు సైడ్ కానీ ఇటు సైడ్ కానీ ఎక్కడ కూడా కనీసం గన్స్ గిన్స్ స్క్రాచెస్ గిచ్చెస్ ఏం లేవండి. జస్ట్ బంపర్లకి అయితే కనుక పెయింట్ అయితే అయి ఉండే, ఇక్కడ చిన్న గీత అయితే పడుంది, అది మైనర్ ప్రాబ్లం లేదు. బంపర్ మాత్రం పెయింట్ అయితే అయి ఉండయి. డోర్లు గీర్లు ఎక్కడ కూడా డ్యామేజ్ డిమేజ్ ఏం లేదండి. జస్ట్ చిన్న నొక్కు ఉంది ఇక్కడ, జస్ట్ పెయింట్ మాత్రం వేసింది, అదేమి మైనర్ అండి, అదేం మేజర్ ఏం కాదు. ఓకేనా, ఇది తాళం గీల మీద తగిలి ఉంటుంది. ఇక్కడ వచ్చి చిన్న గీత అయితే పడుంది బ్యాక్ డోర్ మీద. ఓకేనా, ఇంకెక్కడ కూడా డెంట్స్ లేకైతే కనబడడం లేదు పూర్తిగా, జస్ట్ బంపర్లు మాత్రం పెయింట్ అయితే అయి ఉన్నాయండి. ఓకేనా, ఇక్కడ వచ్చేసి చిన్న ఎండకి కొంచెం పగిలినట్టుంది, ఎండకి మాత్రమే. ఓకేనా, ఇది తెలిసిందే వెహికల్స్ గురించి తెలియని వాళ్ళు ఎవరు కాదు ఈ రోజుల్లో. ఇక్కడైతే కనుక మనకి బంపర్లు గింపర్లు ఏం డ్యామేజ్ గిమేజ్ ఏం లేదండి. అది స్క్రూ ఫిట్టింగ్ చేస్తున్నారు, అది తప్ప ఇంకేం ప్రాబ్లం లేదు మీకు. ఓకేనా, ఇది వచ్చేసి బండి టోటల్గా ఒరిజినల్ బాడీ టు బాడీ, జస్ట్ బంపర్లు మాత్రం పెయింట్ అయినట్టు అనిపిస్తుంది. మిగతా బాడీ మొత్తం ఒరిజినల్ నుంచి చెక్ చేస్తాను నేను. అండ్ ఇంజన్ కూడా చాలా పర్ఫెక్ట్గా ఉంది. అండ్ ఇది వచ్చేసి మనకి 88,000 మాత్రమే తిరిగిందండి. 2017 మోడల్ వి వర్షన్, వి వర్షన్ 2017 మోడల్ అండి. ఓకేనా, దీనికి టైర్ కండిషన్ చూసుకుంటే కనుక ఫ్రెండ్స్ మనకి దీనికి సంబంధించి 4 టైర్లు బాగానే ఉన్నాయండి. ప్రస్తుతానికి బటన్ అయితే ఉన్నాయి. ఫ్రంట్ టైర్లు అయితే కొంచెం ఎక్కువ బటన్ ఉన్నాయి, వెనకాల టైర్లు అయితే కొంచెం తక్కువ బటన్ ఉన్నాయి. కానీ 4 అప్పర్లో టైర్లేనండి, 4 అప్పర్లో టైర్లు ప్రస్తుతానికి అయితే ప్రాబ్లం ఏం లేదండి మీకు. ఓకేనా, ఒకసారి ఫ్రంట్ టైర్ కూడా చూపిస్తాను. ఫ్రంట్ అయితే బటన్ ఎక్కువ ఉన్నాయండి మనకి. ఓకే, బటన్ అయితే ఎక్కువ ఉన్నాయన్నమాట. టైర్లు అయితే అప్పర్లో టైర్లు వేస్తున్నారు. ఒకసారి స్టెప్ని కూడా చూసుకుందాం, స్టెప్ని ఎలా ఉందనేది. ఫ్రెండ్స్, స్టెప్ని అయితే కనుక అరిగిపోయి ఉందండి బాగా. ఓకేనా, స్టెప్ని అయితే కనుక ఎక్కువ బటన్ అయితే లేదండి, అరిగిపోయింది బాగా. దీనికి బ్యాక్ గార్డ్ అయితే ఆల్రెడీ వేస్తున్నారు బండి గిండి. టోటల్గా ఒకసారి మీకు నేను బ్యాక్ నుంచి చూపిస్తానండి. ఫస్ట్ ఎలా ఉంది బండి కండిషన్ చూద్దాము. ఇదండి పరిస్థితి, చూసారు కదా. వెనకాల సీట్లు చూడండి ఎలా ఉన్నాయి ఏందనేది. మంచి కండిషన్లోనే ఉన్నాయండి, మెయింటైన్ గింటైన్ బాగా చేశారండి బండి నీట్గా. ఓకేనా, నీట్గా వాడిన బండ్లు అన్నమాట ఇవి. సో అప్పుడప్పుడు దొరుకుతాయి అన్నమాట ఇలాంటి డైరెక్ట్ పార్టీలే. అందుకోసం నేను ఢిల్లీ నుంచి చాలా దూరం రావాల్సి వచ్చింది, మరి ట్యాక్సీ పట్టుకుని రావాల్సి వచ్చింది. సుమారు 1200 రూపాయలు అయింది నాకు ఖర్చు బండిని చూసేదానికి వచ్చేదానికి. ఇదండి, ఒకసారి ఫ్రంట్ కూడా చూసుకుందాము. దీని మీద స్టిక్కర్ కూడా చూసారు కదా, భారత్ సర్కార్ ఇండియన్ గవర్నమెంట్ అని చెప్పి రాస్తుంది అనమాట ఆల్రెడీ గవర్నమెంట్ ఆఫీసర్ బండి. ఒకసారి లోపల చూద్దాము, అండ్ ఎంత తిరిగింది ఎందు అది కూడా చూద్దామండి. ఫ్రెండ్స్, దీని రీడింగ్ వచ్చేసి 88,343 కిలోమీటర్లు అయితే తిరిగిందండి. పుష్ బటన్ స్టార్ట్ వస్తుంది, దీంట్లో పుష్ బటన్ స్టార్ట్ వస్తుంది. 4 పవర్ విండోస్ అయితే వస్తాయండి. ఓకేనా, దీంట్లో ఆండ్రాయిడ్ గిండ్రాయిడ్ మొత్తం బ్యాక్ క్యామ్ గీక్ క్యామ్ మొత్తం పనిచేస్తున్నాయండి. ఒకసారి బండి స్టార్ట్ కూడా చేద్దాము.
ఒకసారి దీనికి సంబంధించి బ్యాక్ క్యామ్ ఎలా పనిచేస్తుంది అనేది ఒకసారి చూద్దామండి. ఓకేనా, బ్యాక్ క్యామ్ అయితే క్లియర్గా పనిచేస్తుందండి, ప్రాబ్లం లేదు. సో ఇంటీరియర్ ఇంటీరియర్ చూసారు కదా, టోటల్ 88,000 కిలోమీటర్ అయితే తిరిగింది. బండి అయితే నీట్గానే వాడున్నారండి, రఫ్గా ఏం యూజ్ చేయలేదు. ఫ్యామిలీ కోసం వాడిన బండి కాబట్టి బండి బాగానే ఉంది. టోటల్గా ఫ్రంట్ సీట్లు అయితే కనుక, వెనకాల సీట్లు అయితే కనుక టోటల్ బాగున్నాయండి. ఇది వచ్చేసి 7-సీటర్ వస్తుందండి లెక్క ప్రకారం. ఓకేనా, మాన్యువల్ వెహికల్, మాన్యువల్ గేర్ సిస్టము. ఒకసారి వెనకాల కూడా చూద్దామండి, వెనకాల కూడా చూపిస్తాను మీకు ఎలా ఉంది. సీట్లు గీట్లు అన్నీ బాగున్నాయండి, నీట్గానే ఉన్నాయన్నమాట, చూసారు కదా ఒక్కసారిగా. ఇదండి విషయము. మ్యాట్లు గీట్లు అయితే ప్రస్తుతానికి అయితే బాగున్నాయండి, మీకేమైనా ఎక్స్ట్రా మ్యాట్లు వేసుకోవాలనుకుంటే కనుక వేసుకోవచ్చు మీరు. ఓకేనా ఫ్రెండ్స్, వెనకాల సీట్లు అయితే చూడండి, అసలు ఎక్కువ వాడలేదండి. 100కి 100% సీట్ కవర్లు అలానే ఉన్నాయి. కొంచెం చినగడం నలగడం అలాంటి ఏం జరగలేదండి. ఒక్కసారి జస్ట్ ఇంటీరియర్ కానీ, మనము బయట రబ్బింగ్ పాలిష్ కానీ, లోపల డ్రై క్లీనింగ్ కానీ ఒక్కసారి చేపించామంటే బండి అయితే మెరుస్తుంది. ఒరిజినల్ బండి అండి. ఓకేనా, ఒరిజినల్ బండి. ఇప్పుడు ఒకసారి మీకు నేను టోటల్గా బండి అవుట్లుక్ మొత్తం చూపించిన తర్వాత ఇంజిన్ అయితే స్టార్ట్ చేస్తాను. ఒకసారి బండి నీట్గా చూసుకోండి. అలుగు పక్కల అందరూ ఏంటంటే ఫోటోలు పెట్టండి, ఫోటోలు పెట్టండి అంటున్నారు. ఫోటోలు పెడతాను, అవకాశం ఉంటే ఫోటోలు తీయగలుగుతాను నేను. ఇక్కడ ఎండ ఎక్కువగా ఉంది కాబట్టి ఎక్కువసేపు బయట ఉండలేమండి, బండిలోకి వెళ్ళిపోవాల్సి వస్తుంది. తొందరగా వీడియో చేసి, ఓకేనా, జూమ్ చేసి కూడా చూపిస్తున్నాను చూడండి మీకు నేను. అది ఒకసారి వెహికల్ టోటల్గా ఇటు సైడ్ కూడా చూసుకోండి. ఎందుకు ఇంతసేపు చూపిస్తున్నా అంటే అందరు క్లియర్గా ఉండాలి కదా. ఆ వైపు చూపించలేదు, ఈ వైపు చూపించలేదు అంటే కష్టం కదా, అందుకోసం చూపిస్తున్నారండి. అదండి విషయము. బండి మొత్తం చుట్టూ అయితే చూపించేశాను మీకు నేను టోటల్గా. సో ఇప్పుడైతే కనుక ఇంజిన్ అయితే స్టార్ట్ చేసి చూసుకుందాం ఒకసారి ఎలా ఉంది ఏంటని. దాని తర్వాత ప్రైస్ అయితే చెప్తానండి నేను. ఇంజిన్ కూడా స్టార్ట్ చేసి చూసుకుందామండి ఎలా ఉంది అనేది ఒకసారి చూసుకుందాం. ఓకేనా ఫ్రెండ్స్, ఇదంతా టోటల్గా ఒరిజినల్గానే ఉందండి. పెయింట్లు గింట్లు అనేది ఏమైనట్టు అయితే లేదు ఇక్కడంతా ఒరిజినల్గా. జస్ట్ నాకు తెలిసి ఇక్కడ ఏదో పెయింట్ అయితే అయినట్టుంది నాకు అనిపిస్తుంది ఫ్రంట్ పట్టీ మీద. ఇది యాక్సిడెంట్ ఇన్సిడెంట్ అయితే కాదు, కాలేదు. కాకపోతే జస్ట్ ఏమన్నా పెయింట్ ఏమైనా చేశారా అనేది నేను కనుక్కుంటాను. జస్ట్ పట్టి గిట్టి అంతా ఒరిజినల్ అండి, కాకపోతే జస్ట్ సైడ్ కొంచెం పెయింట్ అయితే అయినట్టుంది అలా అనిపిస్తుంది నాకు. కాకపోతే అది ఒరిజినలా కాదు అనేది నేను క్లియర్ చేస్తానండి. సరేనా, క్లియర్ చేసి చెప్పేస్తాను. ఎవరైనా కాల్ చేయండి, ఇంట్రెస్ట్ ఉంటే కనుక వాళ్ళకి మనం మాట్లాడి ఫైనల్ చేద్దామని ప్రైజ్. ఓకేనా ఫ్రెండ్స్, సైడ్ కూడా పెయింట్ వేసినట్టున్నారు. ఇల్లు కొత్త పెయింటు, కొత్త పెయింట్ వేసినట్టున్నారు ఈ పట్టీకి. సరే చూద్దాం, బండి అయితే తీసుకొచ్చాము, డైరెక్ట్ ఓనర్ కాడి నుంచి వచ్చింది కాబట్టి మనకి పూర్తి ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వరన్నమాట అందరు ఓనర్లు, మనకై మనం చెక్ చేసుకోవాలి. సరే ఇప్పుడైతే బండి స్టార్ట్ చేసి చూద్దామండి ఇంజిన్ ఎలా ఉంది ఏందనేది ఒకసారి చూసుకుందాము. సరే ఇప్పుడు స్టార్ట్ చేసి చూసుకుందామండి బండి ఏందండి. విషయం ఇంజిన్ చూసారు కదా, ఇంజిన్ ఎక్కువ సౌండ్ గిండేది అండి, టోటల్ గా ఓకే. ఎక్కడ కనీసం ఆ దెబ్బ లాంటివి ఏం జరగని బాగుంది, నీట్ ఉంది. చిన్న చిన్న విండోస్ కానీ అంత కాలేదు, బండి ఆల్మోస్ట్ ఏం కాలేదండి. టోటల్ గా ఒరిజినల్ బ్రహ్మాండంగా ఉంది బండి మాత్రం. సార్ వచ్చే ఫ్రెండ్స్ నేను క్లియర్ గా మీ ప్రైస్ కూడా చెప్తానండి ఇప్పుడు. ఓకేనా, ఓకే ఒక స్టార్ట్. సో దీని ప్రైస్ వచ్చేసి మనకి 14,95,000 అయితే అడుగుతున్నారండి. ఓకేనా, కొంచెం అటు ఇటుగా బార్గెనింగ్ అయితే అవుతుంది, మరీ ఎక్కువ అయితే ఉండబోదండి. ఓకే, 14,95,000 అయితే అడుగుతున్నారు. ఇంకో 5,000 వేసుకుంటే 15,00,000 అయిపోతుంది. కాకపోతే మనకు ఆయన డిమాండ్ ఆ విధంగా ఇస్తున్నారనమాట. కానీ వెహికల్కి అయితే డిమాండ్ అయితే ఉందండి. వైట్ కలర్కి మస్ట్ అండ్ షుడ్గా ఇక్కడ వైట్ కలర్ చాలా రేర్గా దొరుకుతున్నాయి సింగిల్ హ్యాండ్ బండ్లు. సో ఫస్ట్ ఓనర్ అండి, ఫస్ట్ ఓనర్ బండి అలానే ఉంది. సెకండ్ ఓనర్ అయితే ఫస్ట్ ఓనర్ కాబట్టి బండి మాత్రం టోటల్గా బాగుందండి. ఓకే, ఎవ్రీథింగ్ పికప్ కానీ టోటల్ నడిపే విధానము, స్మూత్నెస్ చాలా బాగుంది. నేను నడిపి తీసుకొచ్చాను కదా, సో నాకైతే బ్రహ్మ. కాకపోతే ఇక్కడ ఏంటంటే అన్ని దగ్గరలో బళ్ళు నడుపుతూ అయితే తీయలేము వీడియోస్, అది చాలా పెద్ద ప్రాబ్లం అండి.
ఇక్కడ పోలీసులు కేసులు రాస్తారన్నమాట. అందుకోసం కుదరడం లేదు, నేను బండి నడిపే విధానం చూడాలంటే. అందులో డైరెక్ట్గా నేను బండి నడుపుకుని వచ్చేస్తా ఉన్నాను, వీడియో షూట్ చేయడానికి కుదరడం లేదండి. ఓకేనా? ఓకే ఫ్రెండ్స్, చూడండి మీకు ఎవరికైనా ఈ ప్రైస్కి దగ్గరలో ఇంట్రెస్ట్ ఉంటే కనుక బార్గెనింగ్ అయితే ఉంది. ఓకే, మాకు కావాలంటే కాల్ చేయండి. నా ఫోన్ నెంబర్ వచ్చేసి 9703865401. నా పేరు వచ్చి షఫీ అండి, మాది నెల్లూరు ఆంధ్రప్రదేశ్. ఢిల్లీలో అయితే ఉన్నాను, ప్రస్తుతానికి ఢిల్లీ వెహికల్స్ మాత్రమే సేల్ చేస్తుంటాను. వీడియో 1-4 సార్లు చూడండి, పూర్తి ఇన్ఫర్మేషన్ తీసుకోండి. అంతా ఓకే అనుకుంటే, ప్రైస్ కూడా మనకి ఆ దగ్గరలో ఉందనుకుంటే మాత్రమే ఫోన్ చేయండి. అంతేగాని మరీ తక్కువకి అడుగుతున్నారండి చాలామంది. తక్కువకి డైరెక్ట్ ఓనర్ల ప్రైస్ నేను తీసుకొస్తుంటే ఇంకా తక్కువగా అంటే ఆడొస్తాయి బళ్ళు. సరేనా? మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కాల్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. ధమాకా మోటోస్ మరోసారి స్వాగతం. ధన్యవాదములు అండి. సరే.